దాంట్లో జరుగుతున్న తప్పులను కూడా బయట పెట్టగల దమ్మున్నవాడురా అని పేరు వచ్చిన చలమేశ్వరు వెళ్ళి కత్తిచీకాలు కలిస్తే కోర్టులన్నీ ప్రభావితం అయిపోతాయట. ఓటు నోటు కేసు ఉండగా నాకు బాగా గుర్తు, ఓటు నోటు కేసు ఉండగా ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఉంచేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలన్నీ చూసినటువంటి టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ పెడుతున్నామని చెప్పిన టైంలో ఆ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి బర్త్డే ఏదో చేశారు, అంటే అమరావతికి రాజు చేసిన వాడు, ఆ బర్త్డేకి ఈయన వచ్చాడు చలమేశ్వర్ గారు. అప్పుడు జడ్జి ఈయన, ఇప్పుడైతే రిటైర్డ్ జడ్జిగా ఉన్న చలమేశ్వర్ గారి గదిలోకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిపోయి గంట సేపు కూర్చున్నాడా లేదా? ఒక సుప్రీంకోర్టు జడ్జి దగ్గర ఒక మొత్తం స్టేట్ అంతా ఎలక్ట్ అయినటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కూర్చోవచ్చా? ఒక రిటైర్డ్ జడ్జి ఒక ముఖ్యమంత్రి దగ్గరికి కత్తిశీకాలకు వెళ్తే ఏమన్యాయండి? మాట్లాడుతున్నప్పుడు కొంచెం మనకి ఇది పెద్ద కొట్రట. ఏంటంటే చలమేశ్వర్ కమ్మ ఆయన ఎవడు కృష్ణదేవరాయలు ఎంపీ వెళ్ళాడు ఆయన కమ్మ, ఏంటి కమ్మ ఈ రెడ్డి తప్ప ఇంక లేదా ఇంకేమీను? కమ్మాళ్ళు కాబట్టి ఈయన కొడుతున్నాడు, రెడ్లు కాబట్టి ఆయన కొడుతున్నాడు, మీరిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, అవసరమైతే ఇద్దరు కలిసిపోతారు, మిగతా జనం అంతా ఏమవ్వాలి? అసలు ఈ కుల ప్రసక్తి ఎందుకు తీసుకురావాలి? అవసరం ఏంటి కుల ప్రసక్తి? ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు, పేపర్లో ఎడిటోరియల్ రాసేస్తున్నారు. ఇది ఎక్కడ కొడవండి? ఆయనకి అక్కడ క్యాపిటల్ పెట్టడం ఇష్టం లేదు, ఏదో చెప్పాడు, వాళ్ళు పిలిచి మాట్లాడే అని అడుగుతారు, వాళ్ళు పిలిచే వాళ్ళు ఏమో కండిషన్ పెడతారు, ఏంటి ఎక్కడ క్యాపిటల్ ఉంటుంది అని చెప్తేనే మేము మాట్లాడటం వస్తాం, లేకపోతే రా. అక్కడే క్యాపిటల్ ఉంటే అసలు నిరాహార దీక్షలు ఎందుకు, గొడవ ఎందుకు? ఎవరైనా వచ్చి నెగోషియేషన్ చేయండి, మాట్లాడండి. ఖచ్చితంగా అమరావతిలో ఎవరైతే 5 ఏళ్ల క్రితం భూములు ఇచ్చారో వాళ్ళకి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఈ గవర్నమెంట్ మీద ఉంది, వాళ్ళని ఇక్కడ క్యాపిటల్ వస్తుంది అని చెప్పి వాళ్ళ భూములు తీసుకున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ డీలు, ఇది ఒక కాంట్రాక్ట్. ఆ లైన్లో ఆలోచించండి, మేము త్యాగం చేసాం త్యాగం చేసాం అంటే త్యాగం అయిపోతుంది. మీరు ఆ లైన్లో ఆలోచించకుండా ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తిప్పేస్తే ఎంతకాలం ఉంటుంది? ఇంకో 4 ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, మాకు పోతుంది. ఇది ఇక ఏమీ మాట్లాడడానికి వీలు లేకుండా ఆఖరికి ఏదో వివేకానంద స్వామి మాట్లాడదామా, హిందూ మతము ఇస్లాము ఏమో మాట్లాడదామని వస్తే చివరికి నన్ను కూడా దీని మీద మాట్లాడించాను. ఎసక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, సారా గురించి మాట్లాడదాం అనుకున్నాను, పెన్షన్ల గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఏ ఇప్పుడు పెన్షన్లు తీసేయటం అనేది పెద్ద అల్లరి జరుగుతుంది, చిన్న విషయం కాదు అది. నేను ఒక ఉదాహరణ చెప్తాను, కృష్ణకుమార్ గుర్తు తెచ్చుకో, 89లో ఎలా నెగ్గాం ఎలక్షన్, సూపర్గా నెగ్గేసాం 89లో పెట్టినాడు అలా ఫట్ఫట్. జక్కంపూడి రామారావు అయితే సింబల్ రాలేదు, సింబల్ రాకపోయినా సరే యాంటీ తెలుగుదేశం ఉంది, బండి గుర్తుతో గెలిచాడు 89. ఎప్పుడు జరిగింది ఎలక్షను? 89 నవంబర్లో జరిగింది. సరిగ్గా 91లో చంద్రశేఖర్ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఖచ్చితంగా నా లెక్క ప్రకారం ఒక 5 1 2 17 మాసాల్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్. జమునకి 89లో ఇక్కడి నుంచి జమున గారు నెగ్గారు, 53.63% ఓట్లతో నెగ్గింది అక్కడ 89లో. 91కి వచ్చేటప్పటికి 41.41% ఓట్లు వచ్చి ఓడిపోయి 91లో కేవీఆర్ చౌదరి గారు అని చెప్పి, ఆయనకి ఏమి పెద్ద అప్పటికి మండపేట దగ్గర తెలుసు తప్ప ఎవరికి తెలియదు కూడా మనిషి, కేవీఆర్ చౌదరి గారు తెలుగుదేశం క్యాండిడేట్, ఆయన గెలిచాడు. ఏం జరిగిందిరా ఈ 17 మాసాల్లో అంటే ఒకే ఒకటి, ఏమి చెప్పినవి ఏమి వెనక్కెళ్ళలేదు, అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి, చెన్నారెడ్డి గారు సీఎం ఉన్నాడు అన్నీ బాగా జరుగుతున్నాయి. కార్డులు ఉన్నవాళ్ళు ఎలిజిబుల్దా కాదా ఒక సర్వే చేయమన్నాడు, తీసేయలేదు కూడా. కార్డులు ఉన్నవాళ్ళు ఎలిజిబుల్దా కాదా అని సర్వేకి ఆదేశించారు అని పేపర్లో వచ్చింది. సర్వే కూడా చేశారు లేదో నాకు గుర్తులేదు, నీకు గుర్తుండాలి. తీసేస్తారు కార్డులు, తీసేస్తారు కార్డులు, తీసేస్తారు కార్డులు, తీసేస్తారు కార్డులు, బీభత్సం తీసేశారు, ఓడిపోయింది పార్టీ. రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత జరిగిన ఫేజ్లో నెగ్గాం తప్ప ఫస్ట్ ఫేజ్లో 16 ఎలక్షన్లు జరిగితే 2 నెగ్గాం, 14 ఓడిపోయాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలిజిబుల్, ఈవేళ ఒక వీడియో చూశాను, ఆ వీడియోలో ఒక ముసలమ్మ అంటోంది
ఏ మా ఇంట్లో ఏసీ ఉందని తీసేస్తారా? నువ్వు మాత్రం ఏసీలో తిరుగుతావు, మీ అమ్మకి ఏసీ పెడతావు, మేము ఏసీ పెట్టుకోకూడదా అని తిడుతోంది. అది తీసి వాట్సాప్లో పెట్టారు. ఏది కరెక్ట్ అంటో, ఇచ్చింది తీసేస్తే మాత్రం బేభత్సం అయిపోతుంది, ఉన్నది లాగావా బేభత్సం అయిపోతుంది. ఒకవేళ లాగవలసి వస్తే ఇది లాగడం కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళందరూ ఒప్పుకునేటువంటి పద్ధతిలో మీటింగ్ పెట్టి జరగాలి తప్ప, మిగతా వాళ్ళందరూ ఇదిగో ఈ అప్పారావుకి లేదు, వీడు అడుక్కుతింటున్నాడు, ఇదిగో వెంకటలక్ష్మి గారు ఏసీలో ఉంటున్నాడు, ఈవిడ పెన్షన్ తీస్తే అప్పారావుకి ఇవ్వగలం, ఈవిడ తీగిపోతే ఇవ్వలేము, ఏం చేయమంటారు చెప్పండి అంటే సభ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నువ్వు ఆ సభ పిలిస్తే రారండి ఎవరు అంటావు, పెట్టు టిఫిన్లు గిఫిన్లు ఏవో పెట్టు, పెట్టి పిలందరూ నేను వచ్చిన వాళ్ళందరికీ సభకి రానటువంటి వాళ్ళందరూ పెన్షన్లు క్యాన్సిల్ అయిపోతాయి అనేటువంటి భయం పెట్టు, మళ్ళీ ప్రకటన ఇచ్చామంటే క్షవరం అయిపోతుంది. ఇప్పుడు భయం నీ బాల వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ వేళ నాది ఏసీ ఉందని తీసేశారు అబ్బాయి, రేపు నీకు ఇల్లు ఉందని తీసేస్తారు, ఎల్లుండి నువ్వు ఖాళీ చెప్పులు వేసుకున్నావని తీసేస్తారు, ఆల్రెడీ వచ్చేస్తున్నాయి వాట్సాప్లో, డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర, మొత్తం అన్ని తీసేయడానికి ఇది స్టార్టింగ్. ఇలాగే సారా మీద వాటి మీద నెక్స్ట్ మాడతానులే ఓపిక అయిపోయింది. ఏమో అది నేను కూడా చూశాను, ఆయన జీవో కూడా ఇచ్చాడు, ఏప్రిల్ 1 నుంచి జరుగుతుందని ఒక జీవో కూడా వచ్చింది కదా, ఎన్ఆర్సీ జీవో, స్టేట్ గవర్నమెంట్ ఎన్ఆర్సీ జీవో ఇచ్చాడుగా, ఎన్ఆర్సీ జీవో కూడా ఇచ్చాడు ఏప్రిల్ 1 నుంచి అని. కానీ తర్వాత దీనికి మేము వ్యతిరేకమని కూడా ఆయన ప్రకటించాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది నోటిఫై చేశారు, తర్వాత వీళ్ళే వ్యతిరేకమని కూడా చెప్పారు. సో ఇప్పుడు నేషనల్ లెవెల్లోనే వ్యతిరేకం అంటున్నారుగా, నిన్న ఆయన చెప్పాడుగా మినిస్టర్ పేరేంటి, నిత్యానందరాయ్ గారు నన్ను చెప్పాడు. సో చూద్దాం ఇప్పుడు ఈ నిజంగా ఇది ఉత్తుతే నా ఉద్దేశంలో రాజధాని గొడవలో జగన్మోహన్ రెడ్డి గారు అలా తెచ్చుకున్నాడో, అలాగే ఈ సిఏఏ అది వాళ్ళు తెచ్చుకున్నారు, అట్లీస్ట్ ఈ సిఏఏ అది వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, వాళ్ళు అసలు పార్టీయే ఆర్ఎస్ఎస్ పార్టీయే, ముస్లిమ్స్ అనేవాళ్ళు ఇక్కడ సెకండ్ రేట్ సిటిజన్స్గానే ఉండాలి, ఇది హిందూ రాజ్యం అన్నటువంటి ఎజెండా వాళ్ళది. ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఈ క్యాపిటల్ని వ్యతిరేకించరా, జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ని ఆ రోజే వ్యతిరేకించుంటే మెంటల్గా జనం రెడీ అవుదురు, ఇక్కడే ఉన్నాం ఆర్ఎస్ఎస్ కూర్చో వచ్చేస్తాం, పెద్ద ఆర్ఎస్ఎస్ ఆయనే, నేను క్యాంపు కూడా వెళ్ళాను, మీ ఫాదరే తీసుకెళ్ళాడు, వాళ్ళ ఫాదరే కంటిపూడి రామారావుని ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాడు క్యాంప్కి, కుర్రాడు హుషారుగా ఉన్నాడు అని, సర్వారాయుడు అండి కంటిపూడి సర్వారాయుడు, 2 సార్లు పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోవటం వల్లే ఫుల్ రిచ్ అయిపోయాడు, మూడుసార్లు వ్యాపారంలో బ్రహ్మాండం సంపాదించుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. సారాను ఇసుక నెక్స్ట్ టైం మెరిసి పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించమని నేను మొట్టమొదటి మీటింగ్లో చెప్పాను, అది మాత్రం మానద్ద బాబు అని, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ అదే కదా, అది మానద్దని చెప్పాను, రెండూ కుదరవండి అన్నాడు ఆయన, కానీ ఇప్పుడు కుదురుతోంది, అంటే ఆవేళ సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నాయనేటువంటి ఆలోచనలో ఉండుంటాడు, అందుకని రెండూ కుదరవండి అన్నాడు. ఈవేళ అవకాశం ఇంకా 4 ఏళ్ళ తర్వాత కానీ ఎలక్షన్ లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే యాక్ట్ చేయడం చాలా కరెక్ట్ డెసిషన్. పొత్తులకి అసలు ఏముంది, ప్రిన్సిపల్ ఏముంది, సేమ్ చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎలక్షన్ కమ్యూనిస్టు, నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీ, ఈయన ఏవి అధికారంలో లేడు కాబట్టి ఇంకా పర్వాలేదు, ఈయనకి ఎటు వీలుంటే అటు చేయొచ్చు. సో ఈ పొత్తుల మీద నెక్స్ట్ నీకు చెప్పానుగా, పవన్ కళ్యాణ్కి మాకు పిఎస్సి ఉంది, పరస్పర అభినందన కమిటీ, జనసేనకి నాకు పరస్పర అభినందన కమిటీ అని తెలియదు, ఈ సబ్జెక్ట్ నాకు తెలియదు నిజంగా, 3 రాజధానులు అనేది ఎక్కడ పెట్టి సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు ఇది పెట్టాడు గ్రామ సచివాలయాలని, నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు, కానీ ఈ పెన్షన్లు ఇంటికి పట్టుకెళ్ళవటం పెద్ద బూతు, అందరూ ఇళ్ళ దగ్గర కూర్చుని ఉంటారు, అదేదో ఇంటికి చుట్టుపక్కల వార్డులో ఎక్కడ స్కూల్ దగ్గర ఇస్తారంటే వెళ్ళి తెచ్చుకుంటారు, కానీ పెన్షన్లు ఇంటికే ఇస్తారట అంటే పని మానేసి ఇంటి దగ్గర కూర్చుని ఉంటారు, ఆ వేళ రాకపోతే క్యాన్సిల్ అయిపోతుందని, అది అనవసరం, ఎవరైనా బాగా కదలలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఉంటే పట్టుకెళ్ళి అవ్వచ్చు, కానీ పెన్షన్లు పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తారు, అసలు నా ఉద్దేశంలో
నా ఉద్దేశంలో కార్యాలయం ఎక్కడుంది అన్న దాన్ని బట్టి అభివృద్ధి జరగదండి. నేను నా మాట వినేవాడు ఉంటే నాకు ఉన్నటువంటి ఎజెండా ఒకటే, ఫస్ట్ ప్రయారిటీ పోలవరం తీసుకురండి. పోలవరం మీరు 21 డిసెంబర్కి ఇచ్చేస్తామని చెప్పి నిన్న మొన్న మంత్రి గారు అన్నారు. అసాధ్యం, అది ఇంపాసిబుల్. కానీ అట్లీస్ట్ మీ టర్మ్ పూర్తయ్యే లోపల పూర్తి చేయండి. దానికి కావాల్సింది డబ్బు, డబ్బు విషయం మాట్లాడండి. సెకండ్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పేరు బాగోలేదు వాళ్ళకి, తీసేయండి. తీసేసి రాయితీలు ఇవ్వనండి. ఏవో మన ట్యాక్స్ ఇన్సెంటివ్ ఆంధ్ర అన్ని మొత్తం స్టేట్కి అక్కర్లా. రాయలసీమ 4 రాష్ట్రాలు, ఉత్తరాంధ్రలో 2, విజయనగరం శ్రీకాకుళం అక్కడ 4. ఈ 6 జిల్లాల్లో ఇండస్ట్రీ పెట్టిన వాడికి ఫ్రీ ల్యాండ్, ఫ్రీ కరెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇన్సెంటివ్, 5 ఏళ్ళు ట్యాక్స్ ఇవ్వం, ట్యాక్స్ మీరు కట్టక్కర్లేదు. రండి, ఈ డేట్ కూడా ఫలానా రోజు వరకే ఉంది, 3 నెలల్లో మీరు క్లియరెన్స్ తీసుకోండి. సంవత్సరంలోగా ప్రారంభించాలి, సంవత్సరంలోగా ప్రొడక్షన్లోకి రావాలి. ఇండస్ట్రీలు ఎవడొస్తే వాడికి రెడ్ కార్పెట్ 24 అవర్స్లో ఇచ్చేస్తున్నాం అని ప్రకటించండి. అప్పుడొస్తాయి ఉద్యోగాలు. అక్కడికి వెళ్ళి మీరు సెక్రటేరియట్ పెడితే ఉద్యోగాలు వస్తాయి? ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీ పెరగాలి. అగ్రికల్చర్, దీంట్లో చాలా ఉద్యోగాలు వస్తాయి. అగ్రికల్చర్ పెరిగి వాటర్ రావటం మొదలైంది అనుకోండి, మన అప్లాండ్లో కనుక గోదావరి వాటర్ వెళ్తుంటే ఎవడో అసలు బయటికి రాడు. ఉద్యమం అంటే ఎవడో రాడు. వాటర్ 2 పంటలు 3 పంటలు పండుతాయి. ఇక్కడ నుంచి పోలవరం లెఫ్ట్ కెనాల్ ఎన్నిందంటే ఇది కేరళలో తయారవుతుంది. ఒకవైపు సముద్రం, ఒకవైపు గోదావరి కెనాల్స్, బ్రహ్మాండమైన. అసలు ఈ పోలవరం అనేదే మన జాతికి ఏమైనా ఉంటే ఆశ, ఆ పోలవరం. దాన్ని ఇప్పటివరకు ఏం చేయలే. పని ఏదో ఉత్తరే జరుగుతుంది తప్ప పని జరుగుతున్నట్లు లెక్కే కాదు. పోలవరం, ఇన్సెంటివ్స్, ఈ రెండింటి మీద దృష్టి పెట్టండి. క్యాపిటల్ ఎక్కడ ఉంటాయంటే క్యాపిటల్ మీ మీ జీప్లో, మీ కార్లో పెట్టుకోండి, మీ ఫ్రంట్ సీట్లో పెట్టుకోండి క్యాపిటల్. ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ ఫోన్లో ఇవ్వచ్చు, అది కాదు ఇష్యూ. క్యాపిటల్ ఇష్యూ, డబ్బు పెట్టుబడి పెట్టేవాడు ఇష్యూ. పెట్టుబడి పెట్టాలంటే వాడికి ఏదో ఇన్సెంటివ్ ఉంటే వస్తాడు, లేకపోతే ఆంధ్ర ఎందుకు వస్తాడు? ఆంధ్ర రావాలంటే వాడికి ఇక్కడ వస్తే రూపాయి మిగులుతుందంటే వస్తాడు. ఆ ఏర్పాటు చేయించండి. ఓకే, సారీ బాస్.